సో ఈ గ్రాఫ్లో మనకి యాక్చువల్లీ ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరిగినప్పుడు ఇక్కడ మనకి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది తగ్గుతుంది ఓకే ఎప్పుడైతే ఆర్గానిక్ మ్యాటర్ తగ్గడం స్టార్ట్ చేసిందో మనకి బయో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరగడం కూడా స్టార్ట్ చేసింది అప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ పెరిగింది ఈ గ్రాఫ్ ఏం చెప్తుందంటే రిలేషన్షిప్ బిట్వీన్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఆర్గానిక్ మ్యాటర్ వాటర్లో ఈ బ్లూ కలర్ది ఆర్గానిక్ మ్యాటర్ ఈ రెడ్ కలర్ది బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఒకవేళ సీవేజ్ వాటర్ డిశ్చార్జ్ చేస్తే దాంట్లో ఎక్కువగా మనకి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది ఈ ఆర్గానిక్ మ్యాటర్ పెరిగితే మనకి బ్యాక్టీరియా దీని మీద యాక్ట్ అవ్వడం పెరుగుద్ది అలా మనకి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇనిషియల్గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిపోయింది ఈ ఆర్గానిక్ మ్యాటర్ వల్ల ఎందుకంటే బ్యాక్టీరియా దీన్ని బాగా కన్జ్యూమ్ చేసేస్తుంది ఇలా మనకి ఆర్గానిక్ మ్యాటర్ ఎప్పుడైతే తగ్గుతుందో డిమాండ్ కూడా తగ్గుద్ది అప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది పెరుగుద్ది సో డిమాండ్ తగ్గినప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ పెరుగుతుంది డిమాండ్ అనేది పెరిగినప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది తగ్గుతుంది ఇది ఈ గ్రాఫ్కి గురించి